ఈరోజు మా గురువు గారి జయంతి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. నేను మా గురువుగారి దగ్గర 1971 ఆయన దర్శకుడు కాలేదు, ఇంకా రైటర్గా పనిచేస్తున్నాను. ఆయన దగ్గర జాయిన్ అయ్యానప్పుడు ఆయన నన్ను అప్రెంటీస్గా తీసుకెళ్ళి మహమ్మద్ బియన్ తొగ్లక్ అనే సినిమాకి అప్రెంటీస్గా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా అయిన తర్వాత ఊరు కుప్పకారి అయిన తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చి ఇంక అక్కడే కంటిన్యూ అయ్యాను. గురువుగారి దగ్గర చాలా సాన్నిహిత్యం ఉండేది నాకండి. గురువుగారు ఒక కార్మికుడు అన్నా ఆర్టిస్ట్ అన్నా ప్రాణం ఇచ్చేవారండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, రెండు ఎగ్జాంపుల్స్ అండి. కేవీ చలంగారు రోజు గురువుగారిని పలకరించేవాడు. ఆయన మద్రాసులో డైలీ ఫోన్ చేసేవాడు, గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అని. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న టైంలో ఏమయ్యా పొద్దున్నీ కేవీ చలం కనపట్లేదేంటి, కేవీ చలం కనపట్లేదేంటి అని ఆయన మధ్యాహ్నం వరకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారండి. ఏమయ్యాడు, ఏంటి అసలు రాలేదు అది ఇది అని చెప్పి ఇంకా ఆయన షూటింగ్ ప్యాకప్ చేసుకుని మద్రాసులో దరిదాపుల్లో 5 గంటలకు ఇంటికి వచ్చేసి ఇక మమ్మల్ని అందరినీ పిలిచి కేవీ చలం ఏమయ్యాడో కనుక్కోండి అంటే మొత్తం అంతా గాలించేవండి. 2 ఇళ్ళకి వెళ్ళాం, రాలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరో చెప్పారు రంగరాజపురం గేటు దగ్గర ఎన్న పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది అని. గురుగారితో చెప్తే వెళ్ళండి, అశుభ వార్త చెప్తారు మీరు అన్నారు. అయినా పట్టుబదలని విక్రమార్కులేగా మేమందరం తిరిగాము. భరద్వాజ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కదండి. ఫైనల్గా ఆయన బాడీని మార్చురీలో కనిపెట్టామండి మేము, కేవీ చలం బాడీని. గురువుగారికి ఫోన్ చేస్తే అమ్మ అని బోర్ని ఏడ్చేసి ఆయనండి ఆ బాడీని తీసుకురావడానికి పర్మిషన్లు తీసుకుని తీసుకొచ్చి నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు సార్ ఆయనండి. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారండి. అలాగే భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రాజు గారు మేఘ సందేశం షూటింగ్ చేస్తూ అక్కడ ఒకరోజు మద్రాసు వెళ్ళొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన వ్యక్తి అయిపో పత్తా లేకుండా పోయారండి. ఏమైపోయారు ఏంటని ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసాం, ఎక్కడ మాకు దొరకలేదండి. ఆయన దొరకకపోతే ఫోన్ చేసి చెప్పాడు ఆయన పద్మ గారికి, పద్మ పనిచేయ టీవీలో యాడ్ ఇయ్యి ఆయన ఫోటో ఇచ్చి అని. యాడ్ ఇచ్చేవండి, యాడ్ ఇస్తే ఒక లేడీ డాక్టర్ ఫోన్ చేసింది మిడ్ నైట్, ఏమండి ఈ వ్యక్తికి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను పలానా జనరల్ హాస్పిటల్లో పలానా ఇదిలోను మద్రాసులోను అని చెప్పిందండి ఆవిడ. వెంటనే గురువుగారికి చెప్తే గురువుగారు డబ్బిచ్చి మమ్మల్ని అందరినీ పంపించి ఆయన మళ్ళీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తెప్పించాడండి ఆయన. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఒకసారి మద్రాసులో ఒక డైరెక్టర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ చనిపోయాడు. అతని ఫ్యామిలీకి డొనేషన్ కలెక్ట్ చేయాలని గార సత్యం గారు, గంగాధరు ఇట్లాంటి వ్యక్తులందరూ కలిసి నా దగ్గరికి వచ్చి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అన్నారు. ఫిక్స్ చేశాను, వెళ్ళారు వీళ్ళు. చల్లగా పలానా వ్యక్తి చనిపోయాడు కదా సార్, డొనేషన్ ఏదైనా కలెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక 5-10 ఇస్తే బాగుంటుందండి, సాయంత్రం నరసింహరావుకి ఇస్తాను నేను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ రాత్రి నన్ను పిలిపించి ఒక కట్ ఇచ్చాడండి, చూస్తే 1,00,000 రూపాయలు అండి అదండి. వీళ్ళు 1,00,000 కలెక్ట్ చేసి ఆయనకి పంపించాలనుకున్నారు, కానీ 1,00,000 ఉంది దాంట్లో అతనే. అలాగే ఓ జూనియర్ ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చింది ఓ రోజు, నేను అప్పటికి డైరెక్టర్ని, సార్ మా పిల్లకి ఫీజు కట్టాలి అది ఇది, కొంచెం గురువుగారి దగ్గరికి నాకు పర్మిషన్ ఇప్పించండి అందండి. అక్కర్లేదమ్మా నేను చెప్తాను, నువ్వు ఏంటి ప్రాబ్లం చెప్పండి, పిల్లకి ఫీజు కట్టాలి ఈ నెల అది ఇది వెళ్ళి చెప్పాను గురువుగారి చూడండి. చెప్పగానే గురువుగారు అన్నారు సంవత్సరానికి ఎంత అవుతుందో కనుక్కో అని చెప్ప, 10 సంవత్సరం అమౌంట్ నా చేతికి ఇచ్చి కట్టించాడు సార్ ఆయన. ఇలాగ ఆయన చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా, 2 రోజులు 3 రోజులు సభ అవ్వదండి. అలాంటి పనులు చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. డెఫినెట్గా ఇందాక చెప్పారు ఎవరో, ఇలాంటి వ్యక్తి మళ్ళీ రారు ఇంకా ఇండస్ట్రీలో, ఈ లోటు పోడ్చాలి అని చెప్పండి. అలాగే శిష్యుల మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మిగిలిన టాపిక్ వెళ్ళిపోతాను నేనండి. నేను ఎందుకు ఆయన దగ్గర పనిచేస్తూ ఒకసారి నాకు ఆయన మీద కోపం వచ్చిందండి, ఎందుకో తెలీదు. కోపం వచ్చి ఈయన దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. 1 రోజులు తిరిగాను ఆయన చుట్టూ వెళ్ళి, ఏమంటే గురువుగారు నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి, అని చెప్పడానికి. కానీ ఆయన కళ్ళను చూసి నేరుగా చెప్పలేం మనం అండి, ఇద్దరు వ్యక్తులు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం నేరుగా కళ్ళల్లో చూసి చెప్పలేని వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, దాసరి నారాయణరావు గారు. నాకు తెలిసి
నేను వారం రోజుల తర్వాత అవతల ప్రెషర్ ఎక్కువైంది, ఏమంటే మీరు వచ్చి జాయిన్ అవుతా అన్నారు దర్శక శాఖలోను, మరి రావట్లేదండి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనండి. నేను వెళ్ళి తల ఉంచుకుని ఆయన్ని చూడకుండా రెండింటి దాకా కూర్చున్నాను. ఆయన అన్ని సమస్యలు పూర్తి చేసి రావయ్య నరసింహారావు భోంచేద్దామన్నాడు. ఒక్క నిమిషం సార్ అన్నాను, అలా కూర్చున్నారు. నేను తలంచుకుని వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతాను సార్ అని చెప్పి వచ్చేసాను సార్. నేను ఆయన మహానుభావుడు ఎక్కడున్నా మీ పేరు నిలబెడతానంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడని చెప్పాడు. అంటే నేనే సింబాలిక్లు షాట్ తీస్తాను అనుకున్నాను, కానీ మావాడు కూడా చెప్పాడు నాకు సింబాలిక్గా నువ్వు అనుకున్నాడా ఏంటో ఆయన. నేను వచ్చేసానండి. వచ్చేసిన ఒక గంటకి మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చాడు, డిడ్డి శ్రీహరరావు గారు వచ్చి, ఏమంటే ఏంటి గురువుగారి మీద యుద్ధం ప్రకటించారంట అన్నాడు. నేనంతటి వాడిని సార్ ఆఫ్టరాలు ఆయన యుద్ధం ప్రకటించడానికి లేదు, మీరు మానేసి వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చారట అక్కడ. ఆయన భోజనం చేయలేదు, కూర్చుని ఉన్నాడు, ఇప్పుడు 3:30 అయింది చూడండి సార్ మధ్యాహ్నం అన్నాడు. అంచేత నీకు పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి వేరే చోట, బట్ ఇటువంటి ఎఫెక్షన్ చూపించే మనిషి దొరకడు, గురువు దొరకడు, చూసుకోండి మీరు అన్నాడు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, మీరు రావాలనుకుంటే కారులో కూర్చోండి, వద్దనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు ఆయన డిడి శ్రీహరరావు గారు. నేను కారులో ఎక్కి కూర్చున్నాను 2 నిమిషాల తర్వాత. వెళితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఎక్కడైతే అక్కడ కూర్చున్నాడు, ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు. నన్ను చూశాడు, ఆనందం పట్టలేక, ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా అన్నాడు. నాకు శ్రీహరరావు గారికి కుర్చీలు వేయించాడు. వేయించి ఫుడ్ ఏదన్నా ఉంటే చూడరా ఆకలేస్తుంది అన్నాడు మా ముగ్గురికి ఫుడ్. అటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. అందుకే కె విశ్వనాథ్ గారు అంతమంది దర్శకులకు సన్మానం చేసినప్పుడు సభలో ఒక మాట ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సినిమాకి ఒక వ్యక్తి ఉంటాడు, అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతనికి పేరు ప్రతిష్ట లేకుండా చేస్తుంది ఇండస్ట్రీ, అతను పేరు ఫోకస్లోకి రావాలి అని తీసుకొచ్చినటువంటి వ్యక్తే దాసరి నారాయణరావు. సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడు కెప్టెన్, వాడు ఆధీనంలోనే 24/7 పనిచేస్తాయి అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. కాబట్టి ఆయన పుట్టినరోజును మనం డైరెక్టర్స్ డేగా ప్రకటించుకుందాం అన్నారు, దాన్ని ఆచరణలో పెట్టారు శంకర్ గారును, రామ్ ప్రసాద్ గారు, కాశీ గారు ట్రెజరర్, ఆ కమిటీ అంతా మొత్తం మీద పెట్టారు. ఈరోజు అటువంటి డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి చాలా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి శంకర్ గారు ప్యానళ్ళు, నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి దర్శకులు, పెద్ద పెద్ద దర్శకులు, వాళ్ళు టైము చాలా వాల్యుబుల్ టైం వారికి, అయినా కూడా అది పక్కన పెట్టి వారి వెనకాల వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే గురువు గారు ఫంక్షన్లో 4th వస్తుందంటే అదరగొట్టేస్తూ ఉంటారు ఫంక్షన్లో. నిన్న కాక మొన్న ఇదిగో మా టోపీ వాళ్ళ గారు రామ సత్యనారాయణ గారు మరి అత్యద్భుతంగా ప్రసాద రాబులుగా నిర్వహించాడు ఆయన. రేపు 5వ తారీఖు రేపు మళ్ళీ శిల్పకళా వేదికలో చేస్తున్నాం మేము. ఇలాగా మొత్తం మీద అత్యద్భుతంగా చేయడం అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.